అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్ లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్ కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు, వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టలు దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. పోయిన వాళ్ళతో పాటు మనం పోతాం ఏంటి, కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతెండిపోతున్నాయి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆడికి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు, ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకుని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండా ఒక్కరోజైనా కడుపునిండా భోజనం పెట్టావా బావకే? చికెన్ తింటానండి, వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలు అంటే ముళ్ళుంటాయనేదానివి, పత్తళ్ళు తిని తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు, బావ ఆత్మ శాంతి ఇస్తుంది. అలాగే ఎదవక్క చెరి ఎక్కువైపోయింది. ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవారు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. అరే కాఫీ ఎక్కడ ఉందిరా? రే వస్తు బాయ్, 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా, పులిస్తోంది, ఇంకెళ్ళిపోతోంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇదెప్పుడు మీ వెంట తిరగదు, మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను, మీ చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి, పాస్ అయ్యి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. పిల్లా గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు, అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పిల్లా. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సార్జీ. 2 ఏళ్ళు తెలుసుకొని నువ్వేం చేసావు? సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చావు. కుదరలేదు వదిలేసావు అంతే. నచ్చలేదు వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే. అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్నా, మా ఇంక వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే.
There's a problem of your generation, sir. You can't help it. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసి ఉన్నంత తేలిక ఉండేదా? ఎంత కంపై పండు తెలుసా? ఇంత ఈజీగా బాయ్ ఇప్పుడే తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని మెయింటెనెన్స్ ప్రాఫిట్ లాస్ నా ఇన్కమ్ నా లాస్ట్ 2 ఇయర్స్ నాకైన ఎక్స్పెండిచర్ మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టించి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పూలు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు తలంబ్రాలు, ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు లాయర్. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది, అదే తేడా మీ ఇద్దరికి. చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవనైందా? అదంతా తెలీదు గానీ ఆ అమ్మాయిని కాలేజ్ మానిపించి వేరే ఊరు పంపించారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ ఓకూడదు. మికీ నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికన్నా ఇచ్చేసే, 70s లో విలన్ లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటావు ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలుసుందా? అవతలలో తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. ఐల్ ట్రై. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసే, కుదరకపోతే అట్లాంటిక్ లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి, టెర్రరిస్ట్ టార్చర్ చేయడానికి వాడొచ్చు వాటిని. మై గాడ్ మికీ. అయ్యో ఇంకో విషయం, పప్ కిల్లు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి.